कांग्रेस पार्टी अधिनायक राहुल गांधी प्रकटించిన వరంగల్ డిక్లరేషన్ ను కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రతి గ్రామానికి మార్ముల పల్లెలకు విస్తృతంగా తీసుకెళ్లి స్థానికులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా శ్రమిస్తామని టీపీసీసీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమన్వయకర్తలు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్లు స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. गत इन संवसरा रही बाधल अदे विधा मरी मरी धा इतर धाया मरी प्रभु मदत अदे विधा को बीजेपी टीआरएस रेट पार्टी रूप प्रभुत् రైతులను ఏ విధంగా వంచిస్తున్నాయి అనే విషయంలో దీనిన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రైతును ఆదుకోవాలి, అదే విధంగా రైతు కూలీని ఆదుకోవాలి, మరి కౌలు రైతును ఆదుకోవాలి. వీటన్నిటి మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి అంబేద్కర్ నాయకుడు రాహుల్ గాంధీ గారి సభ ద్వారా రైతు డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ అనేది ప్రకటించడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్క రైతుకు ప్రజలందరికీ కూడా తీసుకుపోవడానికి బీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాసిన్ గారి ఆధ్వర్యంలో అన్ని ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒక కమిటీలను ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలలో మరి ఏ విధంగా ప్రజలకు ఈ వరంగల్ డిక్లరేషన్ తీసుకోవాలా, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ రైతుల భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఏ విధంగా ఆదుకుంటుంది, ఏ ప్రణాళిక రూపొందించడం అనే దాని మీద తీసుకోవడానికి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి డీసీసీ అధ్యక్షుడు ఉమ్మడి జిల్లాకు సంబంధించి కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కౌముల్ సత్యనారాయణ మత్తన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు అదే విధంగా ఆర్ శ్రీనివాస్ గారు నన్ను మరి నలుగురిని మరి ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నియమించడం జరిగింది.